నీటిని వృధా చేయరాదని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి జోజిబాబు తెలిపారు. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో కార్యక్రమం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జోజిబాబు మాట్లాడుతూ నీటి పొదుపుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి లభ్యత ఉండటం లేదని అన్నారు. భూగర్భ జలాలు నానాటికి తగ్గిపోతున్నాయని, వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని తెలిపారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా మార్చి 22 ప్రపంచవ్యాప్తంగా నీటిని పొదుపు చేయాలంటూ అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు కూడా నీటిని పొదుపు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా మన కాకినాడ జిల్లా పిఠాపురం నుండి హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని, అదేవిధంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కూడా పాంప్లెట్స్ రూపంలో అందిస్తూ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీరు భావితరాలకు సహజ వనరులను భావితరాలకు సహజంగానే అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో నీటిని జాగ్రత్తగా వాడుకోకపోతే భవిష్యత్తులో మనం అనేక కరువు కాటకాలకు, అదేవిధంగా నీరు దొరకనటువంటి పరిస్థితులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా నీటిని పొదుపుగా వినియోగించుకుని భావితరాలకు సహజ వనరులను భావితరాలకు సహజంగానే అందించాలని మేము సంస్థ తరఫున కోరుతూ ఉన్నాం. అంచేత కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది.